ఉపగ్రహాలు కూల్చే క్షిపణి శత్రు ఉపగ్రహాలను కూల్చే యాంటీ శాటిలైట్ మిసైల్ మోడల్ ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు ఇకపై హాస్టళ్లలోను ఏపీలో ప్రభుత్వ బడుల్లోనే కాకుండా హాస్టళ్లలోను జగనన్న గోరుముద తరహా పౌష్టికాహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు దుబ్బాక ఫలితం మరికాసేపట్లో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ సాగుతోంది బీహార్ ఫలితాలు నేడే తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఐదు పార్టీల మహాకూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి మహారాష్ట్రలో భూకంపం మహారాష్ట్ర పాల్గడ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది 2018 నుండి ఈ ప్రాంతంలో తరచూ భూమి కంపిస్తోంది విశాఖకు మెట్రో రైల్ 14,000 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా విజయవాడలో ఉన్న మెట్రో ప్రాంతీయ బోర్డును విశాఖకు తరలించారు సాగర్ టు శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం మధ్య బోటు ప్రయాణాన్ని తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది ప్రతి శని ఆదివారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది మా టీకా అద్భుతం ఫైజర్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా 90% సమర్థవంతంగా పనిచేస్తుందని రెండు సంస్థలు తెలిపాయి అత్యవసర వినియోగం కింద వీటిని అనుమతించాలని అమెరికాను కోరుతున్నారు హైపర్లూప్ సూపర్ వాణిజ్య విమానాల్లో ప్రయాణించే వేగంతో నేల మీద పయనించేలా హైపర్లూప్ తయారు చేశారు అమెరికాలోని లాస్ వేగాస్లో హైపర్లూప్లో మనుషులతో ప్రయాణం చేయించి ప్రయోగం చేశారు గాలి నాణ్యత లేకుంటే నిషేధం గాలి నాణ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో టపాసులు నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది